ఏమైనా యుద్ధాలు పట్టుకొని కర్రలు పట్టుకొని రాడ్లు ఏమైనా ఉన్నాయమ్మా? అక్కడ ఊరికే ధర్నా మాత్రమే చేస్తాం. ఇంతవరకు ఏం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కనుక మా పని మమ్మల్ని చేసుకోలేము. మీ పని మీరు చేసుకోండి. ఏమాత్రం లా అండ్ ఆర్డర్ అర్హత లేదు, మీరు దానికి కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కోఆపరేట్ చేస్తే మమ్మల్ని పీస్ఫుల్ గా ధర్నాలు చేసుకొని ఇస్తారు. మేమేమి కట్టతో పోవట్లేదు, రాడ్లతో పోవట్లేదు, మేమేం దాడులు చేయడానికి పోవట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్తగా గొడవలు పట్టుకొని రానే రుద్రం అలా కనిపిస్తున్నానా? మీకు ఏమన్నా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా? నేను చెప్పండి ఏం సార్, ఏం సార్, ఎవరికైనా అట్లా కనిపిస్తున్నాను? ఏం తల్లి పోనీ, ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకున్నామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇచ్చారా? మీరు ఇస్తుంటే ప్రతిపక్షానికి కూడా ఫ్రెండ్లీగా ఉంటే మేము పర్మిషన్ అడగడానికి కూడా ఉంటదండి. వాళ్ళు మా వాళ్ళను అంతా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తుంటే మేము ఎట్లా పర్మిషన్లకు అప్లై చేస్తాము? మీ మీద ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? మీరు పర్మిషన్ ఇస్తారు అని మా నమ్మకమైన మాకు కలిగించాలి కదా. అవును, మేము ఎక్కడన్నా చేసామా? మా చేతుల్లో ఎప్పుడైనా కట్టెలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, దాడులు చేసామా? మేము ఎక్కడైనా చేసామా చెప్పండి. షో మీ ప్రూఫ్. మేము ఎక్కడా చేయలేదు. మేము బాధితులం ఇక్కడ. మేము బాధితులం అండి. మీ అందరి ఇష్టం చేయాలి. మరి ఇట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు ఇది? వాట్ ఈస్ దిస్? మీ ఫోర్స్ అంతా తీసుకుందండి. నన్ను కట్టడి చేయడానికి ఉందా? ఐఎమ్ గోయింగ్ టు ఓన్లీ పీస్ఫుల్లీ ప్రొటెస్ట్.